బాలీవుడ్ భామ దీపికా పదుకునే టాలీవుడ్కి ప్రభాస్ సినిమాతో హీరోయిన్గా పరిచయం కాబోతోంది మహానటి దర్శకుడు నాగశ్విన్ డార్లింగ్ కాబోలో రాబోతున్న సినిమాలో దీపికా పదుకునే హీరోయిన్గా నటిస్తోంది అయితే ఇప్పుడు ఈ భామ సద్దేసిందని చెబుతున్నారు అర్థం కాక వివరంగా అడిగితే సినీ జనాలు ఆసక్తికరమైన విషయం చెప్పారు ముందుగా అనుకున్న ప్రకారం అయితే ఈ సినిమా సమ్మర్లో మొదలు కావాల్సి ఉంది అయితే ప్రభాస్ ఈ మధ్యనే రెండు పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్తో కలిసి ఆదిపురుష్ కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నిల్తో కలిసి సలార్ సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించాడు ముందుగా ఆ సినిమాలనే ప్రభాస్ సెట్స్పైకి తేవడంతో నాగశ్విన్ సినిమా వెనక్కి వెళ్ళింది దీంతో ఈ సినిమాకి ఇచ్చిన డేట్స్ని దీపిక బతుకునే ఇప్పుడు వేరే హీరోకి ఇచ్చేసిందట బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్తో అమ్మడు ఓ సినిమా చేస్తోంది ఆ సినిమా కోసం డేట్స్ని అడ్జస్ట్ చేయడంతో నాగశ్విన్ తన సినిమా షెడ్యూల్ని మార్చేసుకున్నాడట ప్రభాస్తో చేయబోయే సినిమాని ఇయర్ సెకండ్ హాఫ్లో మొదలు పెట్టబోతున్నాడని ముందే వార్తలు వినిపించాయి అయితే ఇప్పుడు దీపిక తన డేట్స్ని బాలీవుడ్ మూవీకి ఇవ్వడంతో దర్శకుడు షూటింగ్ ప్లాన్ని మార్చేశాడట ముందుగా ప్రభాస్ మీద సన్నివేశాలను చిత్రీకరించి ఆ తర్వాతే దీపికా పాత్రకు సంబంధించిన షూటింగ్ని పూర్తి చేస్తాడని సన్నిహితులు చెప్తున్నారు రాధేశ్యామ్ తర్వాత ప్రభాస్ సలాన్ని పైకి తీసుకురానున్నాడు మరిన్ని సినీ ఇంట్రెస్టింగ్ విశేషాల కోసం మీటూని సబ్స్క్రైబ్ చేయండి